హాయ్ వివర్స్ ఇన్ దిస్ వీడియో వి విల్ డిస్కస్ లింక్డ్ జీన్స్ ఆర్ లింకేజ్ థియరీ సో ఈ లింక్డ్ జీన్స్ ఏంటి లింకేజ్ థియరీ ఏంటి అనేటువంటిది ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో మనకు తెలుసు క్రోమోజోమ్స్ ఫాదర్ క్రోమోజోమ్ ఉంటుంది అలాగే మదర్ క్రోమోజోమ్ అనేటువంటిది ఉంటుంది ఈ ఫాదర్ క్రోమోజోమ్ కావచ్చు మదర్ క్రోమోజోమ్ కావచ్చు సో ఇక మియాసిస్ వన్లో ఏమవుతుందంటే సో ఇవేమవుతాయి సో అంటే ఫస్ట్ ఇక్కడ రెప్లికేషన్ అవుతుంది ఎస్ ఫేజ్లో ఎస్ ఫేజ్లో డిఎన్ఏ రెప్లికేషన్ అయిన తర్వాత ఎంఫేజ్లోకి వచ్చిన తర్వాత సో అక్కడ మియాసిస్ వన్లో ఇక్కడ మనం చూసినట్టయితే సో ఎస్ ఫేజ్లో ఇవి రెప్లికేట్ అయ్యి క్రొమాటిట్స్ అనేటువంటిది పొందడం జరుగుతుంది ఈ విధంగా పొందిన క్రొమాటిక్స్ తర్వాత ఇక మియాసిస్లో ఏమవుతాయి మియాసిస్ వన్ అండ్ మియాసిస్ టూలో ఏమవుతాయి మియాసిస్ వన్లో క్రోమోజోమ్ల యొక్క సెగ్రిగేషన్ అనేటువంటిది ఈ విధంగా జరుగుతుంది సో ఈ విధంగా క్రోమోజోమ్ యొక్క సెగ్రిగేషన్ అనేటువంటిది జరుగుతుంది మియాసిస్ వన్లో ఈ విధంగా మనకు రెండు సెల్స్ అనేటువంటిది ఏర్పడతాయి ఈ విధంగా క్రోమోజోమ్లో సెగ్రిగేషన్ ఏర్ప అయిపోయిన తర్వాత నెక్స్ట్ మియాసిస్ టూలో ఏమవుతుంది సో క్రొమాటిడ్ల యొక్క సెగ్రిగేషన్ అనేటువంటిది జరుగుతుంది సో క్రొమాటిడ్లు సెగ్రిగేషన్ జరిగి సో ఒక్కొక్క దాని నుంచి ఏమవుతాయి రెండు సెల్స్ ఫామ్ అవుతాయి అండ్ ఒక్కొక్క దాంట్లో ఒక క్రొమాటిడ్ ఉంటుంది ఇప్పుడు క్రోమాటిడ్ క్రొమాటిడ్ని ఏమైనా పిలుస్తాం క్రోమోజోమ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది ఈ విధంగా డిప్లాయిడ్ స్థితిలో ఉన్నటువంటి టూ క్రోమోజోమ్స్తో ఉన్నటువంటి డిప్లాయిడ్ స్థితిలో ఉన్నటువంటిది ఇప్పుడు ఏమైపోతున్నది సో ఒక్కొక్కటి హ్యాప్లాయిడ్ స్థితిలో ఉన్నటువంటి క్రోమోజోమ్స్తో ఉండడం అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఫాదర్ క్రోమోజోమ్ నుంచి ఈ విధంగా జీన్స్ అనేటువంటివి ఉన్నాయి మదర్ క్రోమోజోమ్స్ నుంచి జీన్స్ అనేటువంటివి ఉన్నాయి సో ఈ విధంగా వచ్చిన ఫాదర్ క్రోమోజోమ్స్ నుంచి వచ్చినటువంటి జీన్స్ అనేటువంటివి సో ఇక్కడ చూడవచ్చు ఫాదర్ క్రోమోజోమ్స్ నుంచి ఈ విధంగా జీన్స్ అనేటువంటివి వచ్చాయి సో ఈ విధంగా ఫాదర్ క్రోమోజోమ్స్ నుంచి వచ్చినటువంటి యొక్క జీన్స్ అనేటువంటివి సో ఇదే విధిగా ఇదే విధంగా ఎలాంటి రీకాంబినేషన్ జరగకుండా వాటి యొక్క ప్రోజనలకి కానీ వెళ్తే ఒకదానితో ఒకటి రెండు కలిసి వెళ్తే సో దాన్ని ఏమంటాం లింక్డ్ జీన్స్ అంటాం సో ఒక పేరెంట్స్లో ఉన్నటువంటి ఏవైతే జీన్స్ ఉన్నాయో అవే జీన్స్ ఎలాంటి చేంజ్ లేకుండా అదే విధంగా ఇన్హెరిట్ అయితే అదే విధంగా పాస్ అయితే దాన్ని లింకుడ్ జీన్స్ అంటాం మరి సాధారణంగా మనకు తెలిసింది ఇక మియాసిస్ వన్లో ఏమవుతుంది ఇక్కడ క్రొమాటిడ్లు ఎక్స్చేంజ్ అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ సో క్రొమాటిడ్లకు ఎక్స్చేంజ్ అనేటువంటిది జరిగినప్పుడు ఏమవుతుంది సో ఇక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్ జీన్ అనేటువంటిది ఈ క్రొమాటిడ్ మీదకి రావచ్చు సో ఆ విధంగా రెడ్ కలర్ జీన్ అనేటువంటిది సో ఇక ఈ క్రోమాటిడ్ పైకి వచ్చినట్టయితే సో ఇప్పుడు ఏమవుతున్నది ఇక్కడ రెడ్ కలర్ జీన్ అనేటువంటిది ఇక్కడ వస్తుంది సో ఇప్పుడు ఏమవుతుంది ఇక ప్యారెంట్లో ఉన్నటువంటి జీన్స్ యాజ్ టీస్గా ఇక్కడ పాస్ కాలేదు సో ప్యారెంట్లో ఉన్నటువంటి క్రోమోజోమ్ అంటే ఫాదర్ క్రోమోజోమ్లో ఉన్నటువంటి జీన్స్ ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా పాస్ కాకుండా సో ఇక్కడ రెండు బ్లూ కలర్లు ఉన్నవి ఏమైంది ఇక్కడ ఒక గ్యామెట్లోకి వెళ్ళేటప్పటికి ఒక బ్లూ అండ్ ఒక రెడ్ అనేటువంటిది ఇక్కడ ఏమవుతున్నది పాస్ అవడం జరుగుతున్నది సో ఇదే క్రాసింగ్ ఓవర్ సో ఈ విధంగా పాస్ అయితే దీన్ని లింకేజ్ అంటాం సో ఈ విధంగా పాస్ అయితే క్రాసింగ్ ఓవర్స్ అంటాం సో ఇక లింకేజ్ కానీ లేకంటే ఇక క్రాసింగ్ ఓవర్ కానీ ఎందుకు ఈ యొక్క టాపిక్స్ అనేటువంటిది ఏ విధంగా ఇవి డిస్కవర్ కాబడ్డాయి అనేటువంటిది చూస్తే సో మెండల్ ఎక్స్పెన్స్లో మనకు తెలిసిందే ఏమైంది సో లాఫ్ సెగ్రిగేషన్ సెగ్రిగేషను ఇండిపెండెంట్ అజార్ట్మెంట్ అనేటువంటిది మనకు రావడం జరిగింది సో ఇక్కడ లా ఆఫ్ ఇండిపెండెంట్ అజాట్మెంట్ ఏంది టూ క్యారెక్టర్స్ అనేటువంటికి సంబంధించిన టూ డిఫరెంట్ జీన్స్ అనేటువంటివి ఏ విధంగా సెగ్ అసార్ట్ అవుతాయి వాటికి పియామిడ్స్ అనేటువంటిది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే ఇక మెండల్ చేసిన డిస్కవరీస్లో కావచ్చు మెండల్ యొక్క ప్రిన్సిపల్స్ రీడిస్కవర్ చేసిన టెసర్ మార్క్ కావచ్చు డియూరీస్ కావచ్చు కొరెన్స్ కావచ్చు వీళ్ళెవరు కూడా ఏంటంటే ఏ విధంగా ఇక ఇన్హె ఇన్హెరిటెన్స్ అయితే చెప్పారు కానీ సో ఇన్హెరిటెన్స్ అనేటువంటిది వీళ్ళు చెప్పారు అంటే ఇక పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి క్యారెక్టర్స్ అనేటువంటిది పాస్ అవుతాయని అయితే ఫిజికల్ బేసిస్ అంటే ఏ విధంగా ఏ భౌతిక కారకాల ద్వారా ఇవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం జరిగింది అయితే తర్వాత సటన్ బోవేరీ వీళ్ళిద్దరూ చేసినటువంటి యొక్క ఎక్స్మెంట్స్ వల్ల క్రోమోజోమ్స్ ద్వారా పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి క్యారెక్టర్స్ పాస్ అవుతాయని తెలిసింది సో వీళ్ళు ఏ విధంగా చేశారంటే సో ఇక సటన్ అనే సైంటిస్ట్ అయితే క్రాస్ హోపర్ మీద వర్క్ చేసినప్పుడు ఆ విధంగా ఏ విధంగా క్రోమోజోమ్స్ అనేటువంటిది అవి అవి సపరేట్ అవడము మళ్ళీ ఆ సపరేట్ అయిన క్రోమోజోమ్స్ గ్యామిట్స్ లేక ఏ విధంగా వెళ్తున్నాయి అనేటువంటిది స్టడీ చేసి సో ఇది సిమిలర్గా ఇక మెండల్ ప్రపోజ్ చేసినటువంటి ఇక ఫ్యాక్టర్స్ సపరేషన్ కావచ్చు ఫ్యాక్టర్స్ యొక్క అజాట్మెంట్ కావచ్చు సిమిలర్గా ఉండడం అనేటువంటిది అతను అక్కడ డిస్కవర్ చేయడం జరిగింది అలాగే బొవేరీ సైంటిస్ట్ ఏం చేశాడంటే సి అర్చిన్ మీద రిజల్ట్స్ చేస్తూ సో ఇక సి అర్చిన్లో ఏమవుతుందంటే కొన్ని క్రోమోజోమ్స్ యాబ్సెంట్ అయినప్పుడు వాటి యొక్క డెవలప్మెంట్ జరగకపోవడం సో దట్ ఈ యొక్క క్రోమోజోమ్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అని సో ఇక ఆ యొక్క గ్రో ఆర్గానిజం యొక్క గ్రోత్కి సో ఈ యొక్క క్రోమోజోమ్స్ ద్వారా ఇక క్యారెక్టర్స్ పాస్ అవుతున్నాయని చెప్పి అతను కనుక్కోవడం అనేటువంటి జరిగింది సో ఇప్పుడైతే కొన్ని క్రోమోజోమ్స్ అక్కడ యాబ్సెంట్ అయ్యాయో సో అక్కడ పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి వచ్చేటప్పుడు సో ఆఫ్ స్ప్రింగ్లో కొన్ని క్యారెక్టర్స్ మిస్ అవ్వడం సరిగా డెవలప్మెంట్ జరగకపోవడం సో ఖచ్చితంగా క్రోమోజోమ్స్ ద్వారా ఈ యొక్క క్యారెక్టర్స్ పాస్ అవుతున్నాయని ఒక ఫిజికల్ ఎవిడెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క ఇన్హెరిటెన్స్కి లాఫ్ ఇన్హెరిటెన్స్కి సో దట్ పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి క్యారెక్టర్స్ పాస్ అవుతాయనేటువంటిది ఇక్కడ ఏమైందంటే ప్రూవ్ కాబడడం జరిగింది తర్వాత మోర్గాన్ చేసిన ఎక్స్మెంట్స్ వల్ల ఇక ఫ్రూట్ ఫ్రూట్ఫ్లైలో ఇక రోసోఫిలాలు ఏం చేశాడు ఇతను ఒక ఫ్రూట్ ఫ్లైలో ఏం చేశాడంటే ఇక రెడ్ అయ్యి ఉన్నది వైట్ అయ్యి ఉన్నటువంటి వాటి మధ్య క్రాస్ చేసి సో ఇక కలర్కి సంబంధించినటువంటి ఒక జీన్ అనేటువంటిది ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉండడం వల్ల అతను చేసిన ఎక్స్మెంట్స్లో ఎప్పుడు కూడా అతనికి ఇక వైట్ ఐ ఉన్నటువంటి ఒక ఫిమేల్ ప్రొడ్యూస్ కాకపోవడము సో వైట్ ఐ ఉన్న ఫిమేల్ ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల సో ఇక క్రోమోజోమ్స్ పైన ఉన్నటువంటి ఇక జీన్స్ ద్వారా ఏమవుతుందంటే ఇక క్యారెక్టర్స్ అనేటువంటిది పాస్ అవుతాయని చెప్పి అతను కనుక్కోవడం అనేటువంటిది జరిగింది సో ఈ విధంగా ఇక థిరీస్ అనేటువంటిది ఈ విధంగా ఈ యొక్క ఎక్స్పెంట్స్ అనేటువంటిది కండక్ట్ అవు కండక్ట్ చేస్తున్న సమయంలోనే ఇక బెడ్స్ అండ్ ఫన్ వీళ్ళు కూడా సో వేరే ప్లాంట్ పైన ఇక డైహైబ్రిడ్ క్రాస్ అనేటువంటిది వీళ్ళు కూడా రీడిస్కవర్ చేయడానికి మెండల్ యొక్క ప్రిన్సిపల్స్ అనేటువంటిది మెండల్ యొక్క రిజల్ట్స్ అనేటువంటిది రీప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది సో వీళ్ళు ఫ్లవర్ కలరు పొలెన్ షేప్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది సో ఫ్లవర్ కలరు పొలెన్ షేప్ అనేటువంటిది తీసుకొని వీళ్ళ యొక్క అనేటువంటిది చేస్తూ ఉన్నారు ఆ సమయంలో ఏం జరిగింది అనేటువంటిది చూద్దాం సో ఇక బేడ్స్ నుండి ఫనెట్ అనేటువంటి వాళ్ళు చూస్తే వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది సిమిలర్గా అంటే మెండల్ ఏదైతే డైహైబ్రిడ్ క్రాస్ చేశాడో సో అదే రకంగా వీళ్ళు కూడా డైహైబ్రిడ్ క్రాస్ అంటే టూ క్యారెక్టర్స్ని తీసుకొని వీళ్ళు ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడం జరిగింది సో ఈ విధంగా పర్పుల్ కలర్ ఉన్నటువంటి ఒక ఫ్లవరు రెడ్ కలర్ ఉన్నటువంటి ఫ్లవరు సో అంటే ఇక్కడ చూసినట్టయితే పర్పుల్ అండ్ లాంగ్ కలర్ ఉన్నటువంటి ఒక మేల్ ప్లాంట్ అనుకుందాం అదేవిధంగా రెడ్ అండ్ రౌండ్ కలర్ ఉన్న ఒక ఫీమేల్ ప్లాంట్ ఈ రెండింటి మధ్య క్రాస్ చేయడం జరిగింది సో ఇక్కడ రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి ఒకటి ఫ్లవర్కి సంబంధించిన కలరు పొలెన్ సీడ్కి సంబంధించినటువంటి ఒక షేప్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి సో ఈ రెండింటి మధ్య వీళ్ళు క్రాస్ చేయడం అనేటువంటిది జరిగింది సో వీటిలో ఇక పర్పుల్ అనేటువంటిది రెడ్ మీద డామినెంట్ అలాగే ఇక లాంగ్ అనేటువంటిది ఇక రౌండ్ మీద ఇక డామినెంట్ అనేటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో ఈ విధమైనటువంటి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వీళ్ళకు వచ్చిన ఎఫ్ వన్ జనరేషన్ అనేటువంటి చూస్తే సో పర్పుల్ అండ్ లాంగ్ షీడ్ సేప్ ఉన్నటువంటి యొక్క ఇది వీళ్ళకి రావడం జరిగింది అయితే తర్వాత ఇక ఎఫ్ టూ ఇక జనరేషన్లో చూస్తే ఇక ఎఫ్ టూ జనరేషన్లో సో కంప్లీట్గా ఒక డిఫరెంట్ యొక్క నెంబర్ అనేటువంటిది వీళ్ళకి రావడం జరిగింది కంప్లీట్గా వీళ్ళకు నైన్ ఇస్ టు త్రీ ఇష్ త్రీ ఇస్ వన్ రేషియో అనేటువంటిది రాకపోవడం అనేటువంటిది జరిగింది సో యాక్చువల్గా అయితే వీళ్ళకు పర్పుల్ లాంగ్ మెండల్ ప్రకారం చూస్తే టూ ఫిఫ్టీనే రావాలి ప్లాంట్స్ అనేటువంటిది కానీ వీళ్ళకు టూ ఎయిటీ ఫోర్ ప్లాంట్స్ రావడం అలాగే ఇక రౌండ్ పర్పుల్ ఉన్నటువంటివి చూస్తే సెవెంటీ వన్ రావడం అలాగే రెడ్ రౌండ్ ఉన్నటువంటివి ట్వంటీ ఫోర్కి ఫిఫ్టీ ఫైవ్ రావడం సో కొన్ని ఎక్కువగా రావడం అలాగే కొన్ని తక్కువగా రావడం అనేటువంటిది అబ్జర్వ్ చేశారు సో తర్వాత వీళ్ళు మళ్ళీ ఎందుకు ఈ విధంగా రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి మళ్ళీ ఇక ఎఫ్ఎన్ హైబ్రిడ్ని ఏం చేస్తారంటే ఇక టెస్ట్ క్రాస్ అనేటువంటిది చేయడం జరిగింది సో రెసిసివ్ ప్యారెంట్తో టెస్ట్ క్రాస్ చేసినప్పుడు సో వాళ్ళకు యాక్చువల్గా డైహైబ్రిడ్ క్రాస్లో టెస్ట్ క్రాస్ చేసినప్పుడు మనకు ఏమవుతుంది మెండల్ ప్రకారం చూస్తే ఈ విధంగా ఎఫ్ఎన్ హైబ్రిడ్ని ఇక టెస్ట్ క్రాస్ చేసినప్పుడు మనకు ఏ విధంగా రావాలి రేషియోస్ అంటే ఇక వన్ టు వన్ టు వన్ ఈస్టు వన్ రేషియోలు అనేటువంటిది రావాలి కానీ వీళ్ళకు కంప్లీట్గా ఒక డిఫరెంట్ యొక్క రేషియోస్ అనేటువంటిది ఈ యొక్క రిజల్ట్స్లో వీళ్ళకు రావడం అనేటువంటిది ఇక్కడ జరిగింది సో వీళ్ళకు వచ్చినటువంటి యొక్క రిజల్ట్స్ అనేటువంటిది ఏ విధంగా వచ్చాయంటే చూడండి వన్ ఈజ్ టు వన్ ఈజ్ టు వన్ ఈజ్ టు వన్ రాకుండా ఇన్స్టేట్ ఆఫ్ దట్ దే హావ్ గాట్ సెవెన్ ఈజ్ టు వన్ ఈజ్ టు వన్ ఈస్ టు సెవెన్ అనేటువంటిది రియర్సస్ అనే రేషియో అనేటువంటిది రావడం జరిగింది సో ఇక్కడ రేషియో అనేటువంటిది ఈ విధంగా రా వచ్చిన తర్వాత సో వీళ్ళు కప్ కప్లింగ్ ఫేజ్ అండ్ రిఫల్సన్ ఫేజ్ అనేటువంటి దాన్ని ఒకదాన్ని ఇక్కడ ప్రపోజ్ చేయడం అనేటువంటిది జరిగింది సో ఈ కప్లింగ్ ఫేజ్ అండ్ రిఫల్సన్ ఫేజ్ అనేటువంటిది ఏంటి సో దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో కప్లింగ్ అండ్ రిఫల్షన్ ఫేజ్కి సంబంధించి ఏంటంటే సో ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి ఇక దీని ప్రకారం ఏంటంటే సో ఏ విధంగా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది మీకు ఇక్కడ చెప్తాను సో ఈ విధంగా ఒక క్రో ఒక ఒక క్రోమోజోమ్ అనేటువంటిది ఉంది సో ఒక మేల్ సంబంధించింది ఒక అంటే మదర్కి సంబంధించింది అలాగే ఒక ఫాదర్కి సంబంధించినటువంటి క్రోమోజోమ్ సో ఈ విధంగా మదర్కి సంబంధించినటువంటి ఒక క్రోమోజోమ్స్ పైన ఉన్న జీన్స్ అనేటువంటిది అలాగే ఫాదర్కి సంబంధించినటువంటి క్రోమోజోమ్స్ పైన ఉన్నటువంటి జీన్స్ అనేటువంటిది సో ఈ విధంగా కానీ ఈ యొక్క ఆ యొక్క ప్లాంట్లో కానీ ఈ యొక్క కండిషన్లో వాటి యొక్క జీన్స్ అనేటువంటివి కానీ ఉన్నట్టయితే సో ఈ దశలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సో వీటి మధ్య కపులింగ్ అనేటువంటిది జరుగుతుందని అంటే ఈ విధంగా రెండు డామినెంట్ క్యారెక్టర్స్ రెండు రెసివ్ క్యారెక్టర్స్ అంటే మదర్ క్రోమోజోమ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ రెండు డామినెంట్ జీ అల్లీల్స్ అనేటువంటివి అలాగే ఫాదర్ క్రోమోజోమ్ మీద రెసిసివ్ అల్లీల్స్ ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య లింకింగ్ అనేటువంటిది ఉంటుంది కప్లింగ్ అనేటువంటిది ఉంటుందని ఆ విధంగా కప్లింగ్ అనేటువంటిది ఉండడం వల్ల సో ఎక్కువగా ఏమవుతాయంటే ఈ అలాగే వీటి మధ్య కూడా సో ఈ రెసిసివ్ వీటి మధ్య కూడా కప్లింగ్ ఉంటుందని సో ఈ విధంగా కప్లింగ్ అనేటువంటిది జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ రెండు యొక్క పినో టైప్స్ ఎక్కువ వస్తాయని చెప్పి వీళ్ళు ఐడెంటిఫై చేశారు సో ఆ విధంగా ఈ రెండు పినో టైప్ పినో టైప్స్ అనేటువంటిది ఎక్కువ ఉంటాయని చెప్పారు ఒకవేళ ఆ యొక్క ప్లాంట్లో కానీ సారీ ఆ యొక్క ఆర్గానిజంలో కానీ ఈ యొక్క అరేంజ్మెంట్ ఆఫ్ జీన్స్ అనేటువంటిది ఈ విధంగా ఉన్నట్టయితే అంటే ఒక డామినెంట్కి సంబంధించినటువంటిది అలాగే ఒక రెసిసివ్కి సంబంధించినటువంటిది ఈ విధంగా కానీ ఉన్నట్టయితే సో అప్పుడు ఏ విధంగా వీటి మధ్య ఉంటుందంటే ఒక ఇంట్రాక్షన్ అనేటువంటిది కానీ చూసినట్టయితే స్మాల్ పీ అండ్ క్యాపిటల్ సో వీటి మధ్య ఏమవుతుందంటే రిపల్స్ అనేటువంటిది ఉంటుందని చెప్పి చెప్పారు సో ఈ విధమైనటువంటిది ఉన్నటువంటి వీటి మధ్య కానీ మనం కానీ క్రాస్ చేసినట్టయితే అప్పుడు మెండల్ చెప్పినట్టు వన్ ఈజ్ టు వన్ ఈస్టు వన్ టూ వన్ టూ రేషియోను వస్తుందని ఈ విధంగా కప్లింగ్లో ఉన్న ఈ విధంగా కానీ అప్పుడు చేసినప్పుడైతే ఇక వన్ ఈస్ టు వన్ ఈస్ట్ వన్ ఈస్ టూ వన్ రేషియో రాకుండా టెస్ట్ క్రాస్లో సెవెన్ టూ వన్ ఈస్టు వన్ టు సెవెన్ అనేటువంటిది వస్తుందని చెప్పి చెప్పారు సో దీని వీళ్ళు రిపల్స్ అని చెప్పి ఈ విధమైన ఒక ప్ర థీరీ అనేటువంటిది ప్రపోజ్ చేయడం అనేటువంటిది జరిగింది కానీ స్టిల్ వీళ్ళకి తెలియనటువంటి అంశం ఏంటంటే సో మెండల్కి సంబంధించినటువంటి యొక్క అతను తీసుకున్న క్యారెక్టర్కి సంబంధించినటువంటి జీన్స్ అనేటువంటిది వేరియస్ క్రోమోజోమ్స్ పైన ఉండడం వల్ల అవి ఇండిపెండెంట్గా అజార్ట్ అవ్వడం వల్ల అతనికి నైన్ ఈస్ టు త్రీ ఈస్ త్రీ టు వన్ రేషియో వచ్చిందనేటువంటిది వాళ్ళకి తెలియలేదు అలాగే వీళ్ళు స్టడీ చేసినటువంటి ఏవైతే యొక్క క్యారెక్టర్కి సంబంధించిన జీన్స్ అనేటువంటివి ఈ జీన్స్ అనేటువంటిది ఇవి సేమ్ ఒకే క్రోమోజోమ్ మీద చాలా దగ్గరగా ఉండడం వల్ల లింక్ అయిపోయి ఉండడం వల్ల వీళ్ళకు ఇక అజాట్మెంట్ అనేటువంటిది సరిగా ఇక్కడ కంప్లీట్గా జరగదు ఇండిపెండెంట్ అజాట్మెంట్ అనేటువంటిది అందువల్ల ప్యారెంటల్ ప్యూనోటైప్స్ ఎక్కువ వస్తాయి అనేటువంటిది కూడా వీళ్ళకి తెలియదు అయితే తర్వాత ఇక మోర్గాన్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఇది చాలా క్లియర్గా అర్థమైంది సో మోర్గాన్ ఏం చేశాడంటే ఒక వైల్డ్ టైప్ ఒక డ్రోసోఫిలా తీసుకున్నాడు ఐ అనేటువంటిది వైల్డ్ టైప్ డ్రోసోఫిలా దీనికి సంబంధించి ఐస్ అనేటువంటిది రెడ్ కలర్ ఐస్ అనేటువంటిది నార్మల్ వింగ్స్ ఉన్నటువంటిది వీటిని సో ఇతను ఏం చేశాడంటే ఈ యొక్క వైట్ ఐస్ అనేటువంటిది అంటే ఇది వైల్డ్ టైపు ఇది ఏంటి మ్యూటెంట్ ఒక వైట్ ఐస్ ఉన్నటువంటిది మినియేచర్ వింగ్స్ ఉన్నటువంటి దీంతో ఇతను ఏం చేశాడంటే క్రాస్ చేశాడు సో ఎఫ్ఎన్లో ఇతనికి ఏమొచ్చిందంటే వైల్డ్ టైప్ అనేటువంటిది ఒక ఫ్లైక్ రావడం జరిగింది క్యారెక్టర్స్ అంటే లాఫ్ డామినెన్స్ లాగే మెండల్లాగే అయితే ఎప్పుడైతే దీన్ని మళ్ళీ ఇతను టెస్ట్ క్రాస్ చేశాడో సో టెస్ట్ క్రాస్ చేసినప్పుడు ఇతనికి ఏ రకమైనటువంటి రిజల్ట్స్ అనేటువంటిది వచ్చినాయి కానీ చూసినట్టయితే సో ఇతనికి వచ్చినటువంటి రిజల్ట్స్లో మళ్ళీ ఏంటంటే పేరెంటల్స్ చూడండి వన్ ఫైవ్ ఫోర్ వన్ వస్తే ఇక్కడ రీకాంబినెంట్స్ అనేటువంటిది నైన్ హండ్రెడ్ అనేటువంటిది రావడం జరిగింది సో ఫైనల్గా పర్సెంటేజ్లో చూస్తే ఇక ప్యారెంటల్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఇక్కడ సెవెంటీ త్రీ పర్సెంట్ వస్తే రీకాంబిడెంట్స్ అనేటువంటిది ఇక్కడ కానీ చూస్తే థర్టీ సెవెన్ వరకు అంటే థర్టీ సిక్స్ పాయింట్ థర్టీ సిక్స్ పాయింట్ నైన్ అంటే థర్టీ సెవెన్ ఆల్మోస్ట్ సో థర్టీ సెవెన్ వరకు రీకాంబిడెంట్స్ రావడం జరిగింది అంటే ప్యారెంటల్ కాంబినేషన్స్ ఎక్కువ అనేటువంటిది రావడము అలాగే ఈ యొక్క రికంబునెంట్ అనేటువంటిది తక్కువగా రావడం అనేటువంటిది జరిగింది సో టెస్ట్ క్రాస్ చేసినప్పుడు సో యాక్చువల్గా టెస్ట్ క్రాస్ చేసినప్పుడు ఏం రావాలి వన్ ఇస్టు వన్ టు వన్ ఇస్టు వన్ రేషియోలో రావాలి అంటే అన్ని ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రేషియోలో రావాలి కానీ ఇక్కడ చూసినట్టయితే అంటే దట్ మీన్స్ ఏంటి ఫిఫ్టీ పర్సెంట్ రీకాంబునెంట్స్ రావాలి ఫిఫ్టీ పర్సెంట్ పారెంటలు రావాలి సో కానీ ఇక్కడ ఏమైంది సెవెంటీ త్రీ పర్సెంట్ ఇక పేరెంట్లు థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే రికమట్స్ అనేటువంటిది రావడం జరిగింది సో దీని యొక్క స్టడీస్ నుంచి ఇతను ఏంటి కనుక్కున్నాడు తర్వాత అంటే సో ఇతను కనుక్కున్నది లేకుంటే ఇక ఇతను చెప్పింది ఏంటంటే సో ఇక మోర్గా అని చెప్పింది ఇక క్రోమోజోమ్స్ పైన జీన్స్ అనేటువంటిది అరేంజ్ అయ్యి ఉంటాయని ఈ యొక్క అరేంజ్మెంట్ లీనియర్గా ఉంటుందని ఈ లీనియర్గా ఉన్నప్పుడు ఒక జీనికి ఇంకొక జీన్కి మధ్య డిస్టెన్స్ అనేటువంటిది తక్కువగా ఉన్నప్పుడు అవి లింక్ అయి ఉంటాయని అలాగే ఒక జీన్కి ఇంకొక జీన్కి ఇక డిస్టెన్స్ పెరిగినప్పుడు అవి వాటి యొక్క దూరం పెరగడం వల్ల వాటి యొక్క లింకేజ్ యొక్క లింకేజ్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది వాటి మధ్య అని చెప్పి సో విధంగా లింకేజ్ తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వేరే క్రోమోజోమ్కి సంబంధించిన తో వీటికి క్రాస్ ోవర్ అనేటువంటిది జరుగుతుందని చెప్పి ఇతను చెప్పారు ఎందుకంటే తర్వాత ఇక మియాసిస్లో ఇక మియాసిస్లో ప్రోపేజ్ వన్లో ఇక ప్యాకెట్ ఇందస్లో ఇక కయాజ్మాస్ స్ట్రక్చర్స్ ఫామ్ అవ్వడం కూడా మనకు ఇక మోర్గాన్ కనుక్కోవడం జరిగింది ఈ కయాజ్మాస్ ద్వారా ఏమవుతున్నదంటే ఇక క్రొమాటిక్స్ ఎక్స్చేంజ్మెంట్ అనేటువంటి జరిగి ఇక్కడ రీకాబెంట్స్ అనేటువంటి ఫామ్ అవుతున్నాయని చెప్పి కూడా చెప్పాడు అయితే మెండల్ చాలా విషయాలు ఈ ఎక్స్పిన్స్ అన్ని చూసినప్పుడు చాలా లక్కీ అని చెప్పచ్చు ఎందుకంటే అతనికి నైన్ ఇస్ టు ఇస్టు త్రీ రావడం కావచ్చు లేకుంటే ఇక్కడ వన్ టు వన్ ఇస్టు వన్ రేషియో అనేటువంటిది ఎందుకు రావడం జరిగిందంటే అతను స్టడీ చేసిన క్యారెక్టర్స్ అన్నీ వేరియస్ క్రోమోజోమ్స్ మీద ఉండడం వల్ల వాటికి అజాట్మెంట్ అనేటువంటిది ఏమైందంటే అతనికి ఇండిపెండెంట్గా జరిగి అతనికి వన్ ఈస్టు వన్ టూ వన్ ఈస్ట్ వన్ అనేటువంటిది రావడం జరిగింది అది మనం నెక్స్ట్ ఇప్పుడే డిస్కస్ చేసుకుంటాం ఈవెన్ హచిన్సన్ మేజ్లో చేసిన ఎక్స్పెరిమెంట్స్ కూడా సేమ్ ఇదే విధంగా లింకేజ్ అనేటువంటి దాన్ని ప్రూవ్ చేయడం జరిగింది సో ఇతను ఇక్కడ ఏం చేస్తాడంటే ఒక మేజ్ సీడ్కి సంబంధించిన కలర్ని అలాగే దానికి సంబంధించినటువంటి యొక్క షేప్ అనేటువంటి తీసుకున్నాడు సో కలర్డ్ ఫుల్గా ఉన్నటువంటి షేప్ అలాగే కలర్లెస్ సంఖ్యను ఈ రెండింటి మధ్య క్రాస్ చేసినప్పుడు ఎఫ్ వన్లో అతనికి కలర్డ్ ఫుల్ వచ్చిందంటే లా ఆఫ్ డామినెన్స్ లాగే వచ్చింది సో అయితే ఎప్పుడైతే వీటిని ఇతను టెస్ట్ క్రాస్ చేస్తాడో టెస్ట్ క్రాస్ చేసినప్పుడు ఇతనికి మళ్ళీ ఇక్కడ వన్ ఈస్టు వన్ ఈస్టు వన్ ఈస్టు వన్ రేషన్ అనేటువంటిది రాలేదు ఈవెన్ ఇతనికి డిఫరెంట్ రిజల్ట్స్ అనేటువంటిది రావడం జరిగింది ఇక్కడ చూడొచ్చు కేవలం క్రాస్ ఓవర్స్ అనేటువంటి త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ వస్తే నాన్ క్రాస్ ఓవర్స్ అంటే పేరెంటల్ నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ రావడం జరిగింది సో డ్రో ఇతను మనకు ఈ యొక్క మోర్కాన్ చేసిన ఎక్స్మెంట్లో అట్లీస్ట్ ఒక క్రాస్ ఓవర్స్ అనేటువంటివి చూస్తే సో ఈ క్రాస్ ఫోర్స్ అనేటువంటి థర్టీ సిక్స్ పాయింట్ నైన్ వచ్చాయి సో ఇక్కడ చూస్తే థర్టీ సిక్స్ పాయింట్ నైన్ కాదు ఈవెన్ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంటే రావడం అనేటువంటి జరిగింది దట్ మీన్స్ ఈ యొక్క జీన్స్ అనేటువంటిది ఇంకా చాలా లింక్ అయి ఉండడం అనేటువంటిది చాలా దగ్గరగా ఉండడం అనేటువంటిది ఇది ఇండికేట్ చేయడం జరుగుతుంది సో మరి ఎందుకు ఈ రిజల్ట్స్ అని ఈ విధంగా వచ్చాయి మెండల్ ఎందుకు ఆ విధంగా వచ్చాయి రిజల్ట్ అనేటువంటిది మనం చూసినట్టయితే మెండల్ యొక్క స్టడీ చేసినటువంటి క్యారెక్టర్కి సంబంధించిన జీన్స్ అనేటువంటిది ఈ విధంగా డిఫరెంట్ క్రోమోజోమ్స్ మీద ఉండడం వల్ల అతనికి ఆ రిజల్ట్ అనేటువంటిది రావడం జరిగింది అది గుర్తుపెట్టుకోవాలి సో డిఫరెంట్ క్రోమోజోమ్స్ మీద ఉన్నప్పుడు వాటి యొక్క అజాట్మెంట్ చాలా ఇండిపెండెంట్గా జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేటువంటిది మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ టూ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్లో ఇక్కడ ఒక మదర్ క్రోమోజోమ్ ఇదొక ఫాదర్ క్రోమోజోమ్ ఇదొక మదర్ క్రోమోజోమ్ ఇదొక ఫాదర్ క్రోమోజోమ్ అనేటువంటిది మీరు ఇక్కడ చూస్తారు సో ఇది ఒక క్యారెక్టర్కి సంబంధించింది ఇది ఒక క్యారెక్టర్కి సంబంధించినటువంటి రెండు క్రోమోజోమ్స్ అనేటువంటిది పైన ఇప్పుడు జీన్స్ అనేటువంటివి ఉన్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి సో మెండల్ చేసినటువంటి జీన్స్కి సంబంధించి అన్ని ఈ విధంగా ఉన్నాయి కానీ అతను ఈవెన్ క్రోమోజోమ్స్ జీన్స్ అనేటువంటివి తెలియదు కాబట్టి సో చై చాలా లక్కీగా అతనికి ఏమైందంటే గ్యామిట్స్లో ఇండిపెండెంట్గా అజాట్మెంట్ జరిగింది సో ఇప్పుడు ఇండిపెండెంట్గా అజాట్మెంట్ జరిగినప్పుడు చూడండి మదర్ ఈ యొక్క మదర్ క్రోమోజోమ్కి సంబంధించిన ఈ యొక్క క్రొమాటిడ్ అంటే పైన క్రొమాటిడ్ అనేటువంటిది సో ఏమవుతుంది మనకు తెలుసు ఇక క్రోమోజోమ్ ఇక మనకు మియాసిస్ వన్ టూలు ఇప్పుడే చెప్పాం ఈ విధంగా ఒక సెల్ అనేటువంటిది రెండు సెల్గా మారుతుంది రెండు సెల్ నుంచి మళ్ళీ రెండు రెండు సెల్స్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది సో ఇక్కడ మనం నాలుగు క్రోమోజోమ్స్ అనేటువంటిది ఈ విధంగా ఉన్నప్పుడు సో నాలుగు క్రోమోజోమ్స్ అంటే మీన్ టూ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈ విధంగా ఉన్నప్పుడు సో ఇక్కడ ఉన్నటువంటి ఒక రెడ్ కలర్ ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ కలర్ అనేటువంటిది ఈ విధంగా అజార్ట్ అవ్వచ్చు ఇక్కడున్న రెడ్ ఇక్కడున్నటువంటి ఇక పింక్ అనేటువంటిది ఇటువైపుకి అజార్ట్ అవ్వచ్చు సో ఈ యొక్క క్రోమోజోమ్ అంటే ఇక ఫస్ట్ క్రోమోజోమ్కి సంబంధించినటువంటి ఒక మదర్ క్రోమోజోమ్ అనేటువంటిది ఇది అనుకుందాం ఇది ఫాదర్ క్రోమోజోమ్ అనుకుందాం ఇది ఒక మదర్ క్రోమోజోమ్ అనుకుందాం ఇది ఒక ఫాదర్ క్రోమోజోమ్ అనుకుందాం సో ఇండిపెండెంట్ అజార్ట్మెంట్ ఏం చెప్తాదంటే ఒక 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 క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఒక అల్లీలు అనేటువంటిది ఇంకొక క్యారెక్టర్కి సంబంధించిన అల్లీలతో డిపెండ్ కాకుండా అజార్ట్ అవుతుందని చెప్పి చెప్పాం సో ఇక్కడ ఉన్నటువంటిది చూడండి ఇక్కడ మదర్ ఇక ఫస్ట్ పేరుకి సంబంధించిన మదర్ క్రోమోజోమ్ అనేటువంటిది సెకండ్ పేరుకి సంబంధించినటువంటి ఈ యొక్క తో డిపెండ్ కాకుండా ఈ యొక్క మదర్ క్రోమోజోమ్ అనేటువంటిది ఇక్కడున్న మదర్ క్రోమోజోమ్తోనే కలిసి అజార్ట్ అవ్వచ్చు లేదా ఇక్కడున్నటువంటి ఫాదర్ క్రోమోజోమ్తోనే అజార్ట్ అవ్వచ్చు అలాగే నెక్స్ట్ ఇంకొక థర్డ్ పేర్ క్రోమోజోమ్స్ ఉన్నాయనుకోండి ఆ థర్డ్ పేర్ క్రోమోజోమ్స్లో కూడా అక్కడున్న మదర్ క్రోమోజోమ్తో కలిసి అది అజార్ట్ అవ్వచ్చు ఫాదర్ క్రమోజోమ్తో కలిసి అజార్ట్ అవ్వచ్చు సో ఇదే చెప్తుంది ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అజార్ట్మెంట్ అనేటువంటిది సో ఇదే ఇండిపెండెంట్ అజార్ట్మెంట్ క్రోమోజోమ్కి మనం అప్లై చేసినప్పుడు ఫస్ట్ క్రోమోజోమ్ అనేది రెండవ క్రోమోజోమ్ పేరు పైన డిపెండ్ కాకుండా అజార్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది సో ఈ విధంగా అసార్ట్ అవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూసినట్టయితే మీరు చూడొచ్చు ఇక్కడ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనేది క్యాపిటల్ ఏ స్మాల్ బి అనేటువంటిది అలాగే ఇక్కడ స్మాల్ ఏ క్యాపిటల్ బీ అనేది స్మాల్ ఏ స్మాల్ బీ అనేటువంటిది వచ్చింది అంటే లైక్ మనం కానీ ఈ యొక్క డైహైబ్రిడ్ క్రాస్ యొక్క మెండల్ దానికి కానీ అప్లై చేసుకున్నట్టయితే సో ఒక హైట్కి సంబంధించిన జీన్ అనేటువంటిది అలాగే ఇంకొక కలర్కి సంబంధించిన జీన్ అనేటువంటిది ఈ విధంగా అయినా అజార్ట్ అవ్వచ్చు లేకుంటే ఈ విధంగా టీసీ అని ఈ విధంగా అయినా అజార్ట్ అవ్వచ్చు సో లేకుంటే స్మాల్ టీ క్యాపిటల్సిగా అజార్ట్ అవ్వచ్చు లేకుంటే స్మాల్ టీ స్మాల్సిగా అయినా అజార్ట్ అవ్వచ్చు సో ఈ విధంగా అజార్ట్ అయ్యే దానికి ఇక్కడ అవకాశం అనేటువంటిది జరిగింది సో ఎందువల్ల ఇది జరిగిందంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ క్యాపిటల్ ఏకి సంబంధించిన ఒక జీన్ అనేది ఒక క్రోమాటెడ్ మీద ఉంది అలాగే స్మాల్ ఏకి సంబంధించిన జీన్ ఇంకొక క్రోమాటిడ్ మీద ఉంది ఇక్కడ క్యాపిటల్ బికి సంబంధించిన క్రో జీన్ అనేది ఒక క్రోమాటిడ్ మీద ఉంది ఇక్కడ స్మాల్ బికి సంబంధించినటువంటి జీన్ ఒక క్రోమాటిడ్ మీద ఉంది ఈ క్యాపిటల్ బే ఇక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ ఇక్కడ ఉన్న క్యాపిటల్ ఏ ఇక్కడున్న క్యాపిటల్ బీతో కలవచ్చు లేకపోతే ఇక్కడ ఉన్న క్యాపిటల్ ఇక్కడ ఉన్న స్మాల్ బీతో అయినా కలవచ్చు లేకంటే ఇక్కడ ఉన్న స్మాల్ఏ అనేది ఇక్కడ ఉన్న క్యాపిటల్ బీతో అయినా కలవచ్చు ఉన్నటువంటి ఇక్కడ స్మాల్ అనేటువంటి ఇక్కడ ఉన్న క్యాప్ స్మాల్ బీతో కలిసైనా అజార్ట్ అవ్వచ్చు సో ఇది ఎప్పుడు ఇది పాజిబుల్ అవుతుంది అంటే ఎప్పుడైతే రెండు జీన్స్ డిఫరెంట్ క్రోమోజోమ్స్ మీద ఉన్నప్పుడు ఇది పాజిబుల్ అవుతున్నది అదే రెండు జీన్స్ సేమ్ క్రోమోజోమ్స్ మీద ఉన్నప్పుడు ఏంటి సిచ్యువేషను అంటే సో రెండు కూడా సేమ్ దాని మీద ఉన్నప్పుడు మీరు చూడండి ఇక్కడ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనేటువంటిది అండ్ స్మాల్ ఏ స్మాల్ బి అనేటువంటిది ఈ రెండు మాత్రమే పాజిబిలిటీ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడున్న ఈ క్రొమాటిడ్ అనేటువంటిది ఇక్కడున్న ఈ ఇక్కడున్నటువంటి ఈ క్రొమాటిడ్తో కలిసి సెగ్రిగేట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడున్నటువంటి ఈ క్రొమాటిడ్ అనేటువంటిది లేకుంటే పైన దానితో కలిసి సెగ్రిగేట్ కావాలి సో ఆ విధంగా చూసినట్టయితే మీకు ఇక్కడ ఏమి ఇక్కడ మనకు డెవలప్ అవుతాయి అనేటువంటిది కానీ చూసినట్టయితే సో ఈ నాలుగు కూడా ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ నాలుగింట్లో కూడా సో క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అంటే ఇది ప్యారెంటల్ ఇది కూడా ప్యారెంటల్ ఇది కూడా ప్యారెంటల్ ఇది కూడా ప్యారెంటల్ కాంబినేషన్ సో ఈ విధంగా ప్యారెంటల్ కాంబినేషన్స్ అనేటువంటిది ఏమున్నాయి అవి రావడం జరిగింది దట్ మీన్స్ ఏంటి ఇక్కడ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి అనేటువంటి రెండు జీన్స్ లింక్ అయ్యి ఉండడం వల్ల ఈ సిచ్యువేషన్ అనేటువంటిది ఫామ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది సో ఈ రెండు కూడా లింక్ కాకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మనకేమవుతుందంటే సేమ్ ఈ రిజల్ట్సే వస్తాయి సో ఇప్పుడైతే రెండు జీన్స్ ఒకే క్రోమోజోమ్ మీద ఉండి దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు కంప్లీట్గా గ్యామిట్స్ ఫామ్ వేషన్ అనేటువంటిది కానీ చూస్తే ఆ యొక్క ప్యారెంట్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అదే ఫామ్ అవడం అనేటువంటిది జరుగుతుంది అదే మనము రెండు క్రోమోజోమ్స్ పైన చాలా లాంగ్ డిస్టెన్స్లో ఇంకా జీన్స్ అనేటువంటిది ఉన్నప్పుడు కానీ మనం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి జరిగితే అంటే దట్ మీన్స్ వీటి మధ్య ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరిగితే మధ్యలో సో ఇక్కడ క్రాసింగ్ ఓవర్ అనేటువంటిది జరగలేదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరగకున్నా కానీ వేర్ వేస్ క్రోమోజోమ్స్ మీద ఉండడం వల్ల ఏమవుతున్నాయి మనకు ఇక్కడ నైన్ టు త్రీ టు త్రీ ఇస్టు వన్ రేషన్ అనేటువంటిది ఎఫ్ టూలో రావడం జరుగుతుంది అలాగే వన్ ఇస్టు వన్ టు వన్ ఇస్టు వన్ అనేటువంటిది టెస్ట్ క్రాస్లో రావడం జరుగుతుంది సో ఇక్కడ సేమ్ క్రోమోజోమ్ మీదే ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చాలా దగ్గరగా ఉండడం వల్ల రీకాంబినేషన్ జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకు నైన్ ఇస్టు త్రీ టూ త్రీ ఇస్ టూ వన్ రాదు అలాగే వన్ ఇస్ టూ వన్ ఇస్ టూ వన్ టూ వన్ రాదు సో కంప్లీట్గా మనకు వన్ టూ వన్ రేషియో మాత్రమే రావడం అనేటువంటిది జరుగుతుంది వితౌట్ రీకాంబినేషన్ అనేటువంటిది ఉన్నప్పుడు అయితే ఎప్పుడైతే సేమ్ క్రోమోజోమ్ మీదే ఉంటూ మధ్యలో రీకాంబినేషన్ అనేటువంటిది జరిగినప్పుడు ఏమవుతుంది అనేటువంటిది ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మళ్ళీ చూడచ్చు సిమిలర్గా ఇక్కడైతే ఏదైతే చెప్పామో ఇండిపెండెంట్గా అజార్ట్ అయినప్పుడు సో ఇండిపెండెంట్గా అజార్ట్ అయినప్పుడు ఏ రిజల్ట్స్ అనేటువంటివి వచ్చాయో సేమ్ రిజల్ట్స్ అనేటువంటిది ఇక్కడ మీరు చూడొచ్చు అంటే చూడొచ్చు క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనేటువంటిది స్మాల్ ఏ స్మాల్ బి అనేది క్యాపిటల్ ఏ స్మాల్ బి అనేది అలాగే స్మాల్ ఏ క్యాపిటల్ బి అనేటువంటిది సో బికాజ్ అంటే వై బికాజ్ అంటే రీకాంబినేషన్ అనేటువంటిది జరుగుతుంది రీకాంబినేషన్ జరగడం వల్ల ఈ విధంగా జరుగుతున్నది సో ఇక్కడ రీకాంబినేషన్ జరగకున్నా కానీ మనకేమైంది నైన్ ఇస్టు త్రీ ఇస్టు త్రీ ఇస్ట్ వన్ రేషియో వచ్చాయి వన్ ఇస్టు వన్ ఇస్టు వన్ రేషియో వచ్చాయి అయితే ఇక్కడ కూడా నైన్ ఇస్టు త్రీ ఈస్టు త్రీ ఈస్టు వన్ రేషియో అండ్ వన్ ఇస్టు వన్ ఈస్టు వన్ ఇస్టు వన్ రేషియో వస్తాయంటే నో ఇక్కడ మనకు డిఫరెన్స్ అనేటువంటిది వస్తుంది సో ఇక్కడ కంప్లీట్గా రాదు ఇక్కడ వస్తుంది ఇక్కడ వన్ ఇస్ట్ వన్ రేష వస్తుంది ఇక్కడ డిఫరెన్స్ అనేటువంటిది వస్తుంది ఏ విధంగా డిఫరెన్స్ అనేటువంటిది వస్తుంది అనేది మీకు చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి రికాంబినేషను లేదా క్రాసింగ్ ఓవర్ అనేది ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ఒక ఫాదర్ క్రోమోజోమ్ అనేది ఉంది మదర్ క్రోమోజోమ్ ఉంది ఇవి సెంతసేజ్లో సింతసైజ్ అయిన తర్వాత మియాసిస్లో ఈ విధంగా మనకు కనిపిస్తాయి సో ఈ విధంగా మియాసిస్లో కనిపించిన తర్వాత వీటి మధ్య రీకాంబినేషన్ అంటే ఇక క్యాజ్మా ఫామ్ అవుతుంది క్రోమోజోమ్ ఎక్స్చేంజ్మెంట్ జరుగుతున్నది ఈ విధంగా క్రోమోజోమ్ ఎక్స్చేంజ్ జరగటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్య జీన్స్ ఎక్స్చేంజ్ జరుగుతున్నది నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్య జీన్స్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత మీరు కానీ అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ ఉన్నటువంటి క్రోమాటిడ్లో ఇక్కడున్న క్రోమాటిడ్లో ఇక జీన్స్లో రీకాంబినేషన్ వల్ల ఏమైందంటే జీన్స్ యొక్క ఎక్స్చేంజ్ అనేటువంటి జరిగిందంటే ఈ క్రోమోజోమ్ మీద ఉన్న జీన్స్ ఈ క్రోమోజోమ్ పైకి ఈ క్రోమోజోమ్ పైన ఉన్న జీన్స్ ఈ క్రోమోజోమ్ పైకి రావడం అనేటువంటి జరిగింది సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఈ క్రోమాటిడ్ అనేటువంటిది ఒక సెల్కి వెళ్ళినప్పుడు అండ్ ఈ క్రొమాటిడ్ అనేది ఒక గ్యామెట్ సెల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల పేరెంటల్ కాంబినేషన్ వస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే ప్యారెంటల్ కాంబినేషన్ కాకుండా సో న్యూ కాంబినేషన్స్ అనేది రీకాంబినేషన్స్ వస్తాయి దీనివల్ల మళ్ళీ ప్యారెంటల్ కాంబినేషన్ వస్తుంది మళ్ళీ ఇక్కడున్నటువంటి ఇది ఒక ఈ క్రోమాటిడ్ ఒక సెల్ లెక్క వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల మళ్ళీ న్యూ కాంబినేషన్ అనేటువంటిది వస్తుంది అయితే ఈ విధంగా కాంబినేషన్ వచ్చినప్పుడు అన్నీ కూడా అంటే వన్ ఈజ్ టూ వన్ ఈజ్ టూ వన్ ఈజ్ టూ వన్ అనేటువంటిది రాదు ఎందుకు రాదు అంటే ఇక్కడ స్టిల్ సమ్ జీన్స్ అనేటువంటిది లింక్ అయి ఉండడం వల్ల ఏమవుతుందంటే అంత కంప్లీట్గా రికామినేషన్ జరగలేదు సో స్టిల్ సమ్ జీన్స్ అనేటువంటిది లింక్ అయి ఉండడం వల్ల ఏమవుతుందంటే రేషియోలో డిఫరెన్స్ అనేటువంటిది వస్తుంది మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్కి సంబంధించి ఇప్పుడు చూద్దాం సో ఎప్పుడైతే మనం టెస్ట్ క్రాస్ చేసినప్పుడు వన్ ఈజ్ టు వన్ రేషియో అనేటువంటిది మాత్రమే వచ్చిందనుకోండి టెస్ట్ క్రాస్ చేసినప్పుడు వన్ ఈజ్ టు వన్ మాత్రమే వచ్చిందంటే దట్ మీ జీన్స్ అనేటువంటి చాలా లింక్ అయి ఉన్నాయి అక్కడ క్రాసింగ్ ఓవర్ జరగలేదు అని సో ఇంతకుముందే చెప్పాము ఇక్కడ చూడొచ్చు మీరు సో ఇక్కడ ఏమైంది జీ జీన్స్ అనేటువంటి చాలా లింక్ అయి ఉన్నాయి ఇక్కడ రీకాంబినేషన్ జరగలేదు అనేటువంటిది సో అందువల్ల ఏమవుతుంది ఇక్కడ వన్ ఇస్ టు వన్ రేష్యో మాత్రమే ఏమవుతుంది మనకు ఈ యొక్క రిజల్ట్ అనేటువంటిది వస్తుంది యాక్చువల్గా మనకు రావాల్సింది వన్ ఈస్ టూ వన్ ఈజ్ టు వన్ ఇస్ టూ వన్ రేషియో రావాలి కానీ జస్ట్ వన్ ఇస్ టు వన్ వచ్చింది కానీ మనం కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక ఇక్కడ ఏంటి ఇక బెడ్స్ అండ్ పన్నెంట్కి వచ్చినటువంటి రిజల్ట్ కూడా మీరు చూసినట్లయితే అంటే వీళ్ళకి ఒక డిఫరెంట్గా వచ్చింది వాళ్ళకి ఎందుకు ఆ విధంగా రిజల్ట్ వచ్చింది అనేటువంటిది కూడా మీరు ఇక్కడ చూస్తారు సో వీళ్ళకు సెవెన్ టు వన్ టు వన్ టు సెవెన్ వచ్చింది వీళ్ళకు వన్ ఇస్ట్ వన్ కూడా రాలేదు దట్ మీన్స్ ఏంటి వన్ ఇస్ టు వన్ ఇస్ టు వన్ ఇస్ టు వన్ కూడా రాలేదు సో ఈ విధంగా వన్ ఇస్ టు వన్ టు వన్ ఇస్ టు వన్ వస్తే దట్ మీన్స్ ఇండిపెండెంట్గా అజార్ట్ అవుతున్నాయి అనేటువంటిది అర్థం సో వన్ ఈస్ టు వన్ అనేటువంటిది కానీ వచ్చినట్టయితే ఏమర్థం కంప్లీట్గా జీన్స్ లింక్ అయ్యాయి అక్కడ రీకాంబినేషన్ జరగలేదు క్రాసింగ్ ఓవర్ జరగలేదని సో సెవెన్ ఈస్ టు వన్ ఇస్ టు వన్ ఇస్ టు సెవెన్ వస్తుంది అంటే దట్ మీన్స్ అక్కడ రీకాంబినేషన్ అనేటువంటిది జరుగుతున్నది క్రాసింగ్ ఓవర్ జరుగుతున్నది అనేటువంటిది అలాగే లింకేజ్ అనేటువంటిది లేదు అని సో లింకేజ్ అనేటువంటిది సారీ లింకేజ్ అనేటువంటిది కూడా ఉంది అని సో లింకేజ్ ఉంది అట్ ద సేమ్ టైం లింకేజ్ ఉన్నప్పుడు వన్ ఇస్ టు వన్ వస్తుంది సో కంప్లీట్గా లింకేజ్ లేకుండా క్రాసింగ్ ఓవర్ జరిగితే వన్ ఇస్ టు వన్ ఇస్ టూ వన్ వస్తుంది మనకి ఇక్కడ వన్ ఈస్ టు వన్ ఈస్ టు వన్ ఈస్ టు వన్ రాకుండా సెవెన్ ఇస్ టు వన్ ఈస్ టు వన్ ఇస్ టు సెవెన్ రావడం వల్ల ఇక్కడ లింకేజ్ అనేటువంటిది ఉంది అట్ ద సేమ్ టైం ఏమవుతున్నది క్రాసింగ్ ఓవర్ కూడా జరుగుతుంది అందువల్ల మనకి ఏమవుతుంది ఈ రకమైనటువంటి రిజల్ట్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది సో ఇక్కడ చూడొచ్చు ఇఫ్ ద టెస్ట్ క్రాస్ రిజల్ట్ ఈజ్ వన్ ఇస్ టు వన్ దట్ మీన్స్ ఏంటంటే అన్ని ఇండిపెండెంట్గా అజార్ట్ అవుతున్నాయి అనేటువంటిది దట్ మీన్స్ ఆ యొక్క జీన్స్ అనేటువంటివి వేరియస్ క్రోమోజోమ్స్ మీద ఉన్నాయి అందుకే మెండల్కి సంబంధించిన రిజల్ట్ అనేటువంటిది అది అర్థం దాని అర్థం సో ఎప్పుడైతే జీన్స్ అనేటువంటిది జీన్స్ అనేటువంటిది సేమ్ క్రోమోజోమ్ మీద ఉండి సో మనకు టెస్ట్ క్రాస్లో వన్ ఇస్ టు వన్ అనేటువంటిది రాకుండా సో వేరియస్గా అంటే ఇప్పుడు మనం చెప్పినట్టు వన్ ఇస్ టూ సెవెన్ ఇస్ టూ సెవెన్ ఇస్టు వన్ ఏ విధంగా బయటస్ పన్నెట్టుకు వచ్చిందో సో ఆ విధంగా వచ్చిస్తే దాని అర్థం ఏంటంటే దట్ మీన్స్ దానికి మీనింగ్ ఏంటంటే సో ఇక్కడ బోత్ లింకేజ్ అనేటువంటిది ఉంది అలాగే క్రాసింగ్ ఓవర్ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ చూడండి ఇన్ ద టెస్ట్ క్రా ఇఫ్ ద టెస్ట్ క్రాస్ రిజల్ట్ ఇఫ్ ఇఫ్ ద టెస్ట్ ఇఫ్ ఇన్ ద టెస్ట్ క్రాస్ రిజల్ట్ ప్యారెంటల్ కాంబినేషన్ ఈజ్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ రీకాంబునెంట్ ఈజ్ లెస్ దెన్ ఫిఫ్టీ ద జీన్స్ ఆర్ లింక్డ్ అండ్ క్రాసింగ్ ఓవర్ హెస్ అక్కడ అర్థం సో ఇక్కడ మనకు లెట్ మీ షో యూ హియర్ సో ఇక్కడ చూడొచ్చు మీరు సో సెవెన్ ఈజ్ టు వన్ ఇస్ టు సెవెన్ దట్ మీన్స్ ఏమైంది ఇక్కడ ఫోర్టీన్ అనేటువంటిది పేరెంట్స్ ఉన్నాయి అండ్ టూ మాత్రం ఏమవుతున్నాయి ఇక రీకాంబ్యునెంట్స్ అనేటువంటివి ఉన్నాయి సో ఇది పేరెంట్ ఇది పేరెంట్ సో ఇక్కడ ఏమైంది మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది ప్యారెంట్ ఉన్నాయి లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది ఏమవుతున్నది ఈ యొక్క ఉన్నాయి సో దీట్స్ దిస్ మీన్స్ ఏంటి ఇక్కడ బోత్ ఇక్కడ క్రాసింగ్ ఓవర్ అనేటువంటిది జరుగుతుంది అట్ ద సేమ్ టైం జీన్స్ అనేటువంటిది లింక్ అయినాయి అనేటువంటిది దీని యొక్క అర్థము సో ఇది యొక్క మనం కానీ చూసినట్టయితే ఈ యొక్క లింకేజ్కి సంబంధించినటువంటిది సో ఇక మోర్గాన్ యొక్క రిజల్ట్ వల్ల మనకు తెలిసిందేంటి లేకుంటే ఇక బేట్సన్ వన్ యొక్క రిజల్ట్ వల్ల మనకు తెలిసింది అనేటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సో మళ్ళీ యొక్క లింకేజ్ అనేటువంటిది కంప్లీట్గా ఉందా లేదా ఇన్కంప్లీట్గా ఉందా లింకేజ్ అనేటువంటిది మనం నెక్స్ట్ చూస్తాం సో ఫైనల్గా మనకి ఏంటంటే తెలిసింది ఏంటంటే సో ఇక బొవేరీ అండ్ సటన్ వీళ్ళ ప్రకారం లింకేజ్ ఏ విధంగా వీళ్ళు చెప్పారంటే సో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఒక ఆర్గానిజంలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి సో చాలా క్యారెక్టర్స్ని కోడ్ చేస్తూ చాలా జీన్స్ ఉంటాయి కానీ ఎప్పుడు క్రోమోజోమ్స్ నెంబర్ జీన్స్ కంటే తక్కువ ఉంటాయి దట్ మీన్స్ ఒక క్రోమోజోమ్ మీద చాలా జీన్స్ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది ఒక క్రోమోజోమ్ మీద చాలా జీన్స్ ఉంటాయని చెప్పారు అయితే ఈ యొక్క జీన్స్ అనేటువంటి లీనర్గా అరేంజ్ అయ్యి ఉంటాయని వీటి మధ్య డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు వీటి మధ్య లింకేజ్ ఎక్కువ ఉంటుందని అలాగే వీటి యొక్క మధ్య డిస్టెన్స్ పెరిగే కొద్ది లింకేజ్ యొక్క ఎఫ్ లింకేజ్ అనేటువంటి తక్కువగా ఉంటుందని అండ్ రీకాంబినేషన్ జరుగుతుందని చెప్పి ఎవరు చెప్పారంటే మోర్గాన్ అనే శాస్త్రవేత్త చెప్పారు అలాగే ఇక కఫ్లింగ్ అండ్ రిఫల్సన్ ఫేజ్ అనేటువంటిది ఎవరు చెప్పారంటే బేట్స్ అండ్ ఫన్ అండ్ చెప్పారు సో ఇక బేట్సన్ అండ్ ఫన్ అండ్ చేసిన ఎక్స్పిరెంట్ యాక్చువల్గా ఇక లింకేజ్కి ఇక ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పచ్చు అంటే ఒక ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ అని కూడా చెప్పచ్చు వీళ్ళకు టెస్ట్ క్లాస్లో సెవెన్ ఇస్టు వన్ ఇస్ టు వన్ ఇస్టు సెవెన్ అనేటువంటిది రావడం సో దానివల్ల వాళ్ళు ఏంటంటే కఫ్లింగ్ ఫేజ్ రిఫల్సన్ ఫేజ్ అనేటువంటిది రెండు చెప్పడం జరిగింది తర్వాత మోర్గాన్ కూడా ఇక కఫ్లింగ్ అండ్ రిఫ్ కఫ్లింగ్ ఫేజ్ అండ్ రిఫల్సన్ ఫేజ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరిగింది ఈ మోర్గాన్ కూడా ఏం చెప్పారంటే ఈ విధంగా రెండు డామినెంట్ అల్లిల్స్ అనేటువంటిది రెండు జీన్స్కి సంబంధించిన రెండు డామినెంట్ అల్లీల్స్ అనేటువంటిది ఒకే క్రోమోజోమ్ మీద ఉన్నప్పుడు అలాగే రెస్సివ్ అనేటువంటిది రెసివ్ అల్లీల్స్ అనేటువంటిది ఇంకో క్రోమోజోమ్ మీద ఉన్నప్పుడు సో వాటి మధ్య కప్లింగ్ అనేటువంటిది ఉంటుందని చెప్పి చెప్పాడు అంటే ఈ విధంగా రెండు క్రోమోజోమ్స్ తీసుకొని రెండు క్రోమోజోమ్ మీద ఈ విధంగా డామినెంట్ అల్లీల్స్ అన్ని ఒకదాని మీద రెస్సివ్ ఒకదాని మీద ఉన్నప్పుడు వీటి మధ్య కప్లింగ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అని చెప్పాడు అదే రెండు క్రోమోజోమ్స్ మీద ఒకటి డామినెంట్ ఒకటి రెసిసివ్ అనేటువంటిది ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీటి మధ్య రిపల్స్ అనేటువంటిది జరుగుతుందని రిపల్షన్ వల్ల ఏమవుతుంది మధ్య క్రాసింగ్ ఓవర్స్ అనేటువంటిది జరుగుతాయని సో ఆ విధంగా లింకేజ్ క్రాసింగ్ ఓవర్ అనేటువంటిది జరుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ జీన్స్ అన్ని కూడా లీనియర్గా అరేంజ్ అయి ఉంటాయి ఇక క్రోమోజోమ్ మీద అని చెప్పి చెప్పడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో ఇక లింకేజ్ యొక్క టైప్స్ అనేటువంటి ఇక కంప్లీట్ లింకేజ్ అండ్ ఇన్కంప్లీట్ లింకేజ్ గురించి డిస్కస్ చేద్దాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్